హలో అండి, ఈ వీడియోలో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ గురించి నేర్చుకుందాం. నెట్వర్క్ ఎనాలిసిస్ సబ్జెక్టులోని 4th యూనిట్ అండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఇక్కడ ఎల్ అంటే లాప్లాస్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టైమ్ టీ విచ్ ఈస్ డిఫైన్డ్ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఏంటండి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ∞ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ డిటీ. ఇది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా. ట్రాన్స్ఫార్మ్ ఏంటి, ఫంక్షన్ ఏమో ఎఫ్ ఆఫ్ టీ. ఈ ఫంక్షన్ దేంతో మల్టిప్లై చేసాము, ఈ పవర్ మైనస్ ఎస్టీతో మల్టిప్లై చేసాము విత్ రెస్పెక్ట్ టు టైమ్. ఏ వేటి మధ్యన లిమిట్స్ ఏంటి అంటే బిట్వీన్ ద లిమిట్స్ 0 and ∞ ఈజ్ కాల్డ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఈ ఫార్ములా రాసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ ఏంటి అంటే ఈ ఫార్ములా రాసి ఎఫ్ ఆఫ్ టీ అనే ఫంక్షన్ ఏ టర్మ్తో మల్టిప్లై చేసామో అలానే విత్ రెస్పెక్ట్ టు ఏం తీసుకున్నామో లిమిట్స్ ఏంటి అనేది రాయాలండి. అది డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, నేను ఇప్పుడు డెఫినేషన్ రాస్తున్నాను చూడండి. ద ఆపరేషన్ ఆఫ్ the operation of multiplying function ఏంటి ఎఫ్ ఆఫ్ టీ. మల్టిప్లైంగ్ ఎఫ్ ఆఫ్ టీ దేంతో మల్టిప్లై చేసాము, బై ఈ పవర్ మైనస్ ఎస్టీ అండ్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ బిట్వీన్ ద లిమిట్స్ లిమిట్స్ ఏమేమి ఉన్నాయి, 0 and ∞ బిట్వీన్ ద లిమిట్స్ 0 and ∞ ఈజ్ కాల్డ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఇక్కడ ఎస్ ఉంది కదా, ఆ ఎస్ అనేది రియల్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్, వేర్ ద పారామీటర్ ఎస్ ఈజ్ రియల్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్. అలాగే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా చూద్దామండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ ఏంటి అంటే లీనియారిటీ ప్రాపర్టీ, ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ, నెక్స్ట్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ఆర్ స్కేల్ చేంజింగ్ ప్రాపర్టీ, ఎలా అని రాయొచ్చు. ఓకే, ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. లీనియారిటీ ప్రాపర్టీ, ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీస్ ఎలా క్వశ్చన్స్ అడగొచ్చు అంటే ఏదైనా షార్ట్కి ప్రూవ్ ద లీనియర్ ప్రాపర్టీ ఆర్ ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఆర్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అని ఈ ప్రాపర్టీస్ గురించి అడగొచ్చండి. ఇప్పుడు ఒక్కొక్క ప్రాపర్టీని చూద్దాం. ఫస్ట్ ప్రాపర్టీ లీనియారిటీ ప్రాపర్టీ. ఇఫ్ ఎల్ ఆఫ్ F1 of t equal to F1 of s, Laplace transform of function F2 of t equal to F2 of s, then Laplace transform of K1 into F1 of t plus K2 into F2 of t equal to K1 into F1 of S plus K2 into F2 of S. ఇది ప్రాపర్టీ అండి, లీనియారిటీ ప్రాపర్టీ. ఈ లీనియారిటీ ప్రాపర్టీని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, ప్రాపర్టీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ K1 F1 of T plus K2 F2 of T ఈక్వల్ టు ఏమవ్వాలి, K1 into F1 of S plus K2 into F2 of S. మనం ఏ ప్రాపర్టీని ప్రూవ్ చేయాలన్నా మనకి ఫస్ట్ డెఫినేషన్ గుర్తుండాలి, డెఫినేషన్ రాసిన ఫార్ములా గుర్తుండాలి. ఫస్ట్ మనం డెఫినేషన్ ఫార్ములా రాద్దామండి. ఎల్ ఆఫ్, ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నాను లీనియారిటీ ప్రాపర్టీని. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ 0 to ∞ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ
ఈ పవర్ మైనస్ ఎస్టీ డిటి ఈ ఫార్ములా గుర్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఎల్ ఆఫ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఉంది కదా. ఇక్కడ మనకున్న ఫంక్షన్ ఏంటి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్ ఇది కదా. ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ 0 to ∞ ఎఫ్ ఆఫ్ టీ. ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ టీ అంటే ఈ టర్మ్ మొత్తం రాయాలి ఇక్కడ. ఓకే, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కే వన్ ఇంటూ ఎఫ్ వన్ ఆఫ్ టీ ప్లస్ కే టూ ఇంటూ ఎఫ్ టూ ఆఫ్ టీ ఈక్వల్ టు, ఇది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్. ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ మొత్తం ఏంటి అంటే ఫంక్షన్. ఇప్పుడు మనం 0 to ∞ ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ ఏం రాయాలి మనం, ఈ ఫంక్షన్ మొత్తం రాయాలి. కే వన్ ఇంటూ ఎఫ్ వన్ ఆఫ్ టీ ప్లస్ కే టూ ఇంటూ ఎఫ్ టూ ఆఫ్ టీ. ఓకే, ఈ ఎఫ్ ఆఫ్ టీ అనేది ఈ ఫంక్షన్ కాబట్టి ఇక్కడ రాసాం ఇంటూ, రిమైనింగ్ యాస్టీస్ రాయాలిగా ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ డిటి. ఇప్పుడు ఏ టర్మ్కి ఆ టర్మ్ రాయండి, ఇంటిగ్రల్ 0 to ∞ కే వన్ ఇంటూ ఎఫ్ వన్ ఆఫ్ టీ సపరేట్ చేస్తున్నానండి, ఈ పవర్ మైనస్ ఎస్టీ డిటి ప్లస్ ఇంటిగ్రల్ 0 to ∞ కే టూ ఇంటూ ఎఫ్ టూ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ డిటి. కే వన్ అనేది కాన్స్టెంట్ కదా, బయటికి తీసుకొచ్చేసేయండి. కే వన్ ఇంటిగ్రల్ 0 to ∞ రిమైనింగ్ ఇక్కడ ఉన్న టర్మ్ ఏంటి, ఎఫ్ వన్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ డిటి ప్లస్, ఈ టర్మ్లో కూడా కాన్స్టెంట్ ఏముంది, కే టూ అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చేయండి. ఇంటిగ్రల్ 0 to ∞ ఎఫ్ టూ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ డిటి. ఓకే, ఇప్పుడు కే వన్ ఇంటూ ఈ టర్మ్ మొత్తం ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, ఇక్కడ రాసాను చూడండి, ఈక్వల్ టు ఎంత, ఎఫ్ ఆఫ్ ఎస్. ఇంటిగ్రల్ 0 to ∞ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ డిటి ఈక్వల్ టు ఏం రాసాం, ఎఫ్ ఆఫ్ ఎస్. ఇక్కడ కూడా మనకు అదే ఉంది, ఇంటిగ్రల్ 0 to ∞ ఎఫ్ వన్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ డిటి, బట్ ఇక్కడ ఎఫ్ వన్ ఉంది కాబట్టి కే వన్ ఇంటూ ఎఫ్ వన్ ఆఫ్ ఎస్ ప్లస్ కే టూ ఇంటూ ఈ టర్మ్ కూడా ఆస్టీజే కదా, ఎఫ్ టూ ఆఫ్ ఎస్. ఓకే, ఇది మనకి లీనియారిటీ ప్రాపర్టీ. ఒకసారి ఇక్కడ చూడండి, లీనియారిటీ ప్రాపర్టీ రాసాం కదా, ఎల్ ఆఫ్ కే వన్ ఆఫ్ ఎఫ్ వన్ ఆఫ్ టీ ప్లస్ కే టూ ఇంటూ ఎఫ్ టూ ఆఫ్ టీ ఈక్వల్ టు కే వన్ ఇంటూ ఎఫ్ వన్ ఆఫ్ ఎస్ ప్లస్ కే టూ ఇంటూ ఎఫ్ టూ ఆఫ్ ఎస్. ఇది మనకి లీనియారిటీ ప్రాపర్టీ అండి. నెక్స్ట్ ప్రాపర్టీ ఏమన్నా, ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ అన్నాం కదా, ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ అది చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ, దెన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ. ఇది మీకు ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ అండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ అనేది ఎఫ్ ఆఫ్ ఎస్ అయితే, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అనేది ఏమవ్వాలంట, ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ అవ్వాలంట. మీరు ఏది ప్రూవ్ చేయాలన్నా ఫస్ట్ మీకు గుర్తు రావాల్సింది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ గుర్తు రావాలి. బై ద డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఒకసారి ఫార్ములా రాసుకోండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, ఇంటిగ్రల్ 0 to ∞ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ డిటి. ఇది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా. ఓకే, ఇప్పుడు మనకిచ్చింది ఏంటి, ఈ ఫంక్షన్ కదా, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు, మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ అనేది ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ టీ ఇది కదా, ఈ ఎఫ్ ఆఫ్ టీని మనం ఇక్కడ ఎలా రాసామో ఇది మొత్తాన్ని కూడా మీరు ఏమనుకోవాలి అంటే ఎఫ్ ఆఫ్ టీ అని అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రల్ 0 to ∞ ఈ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఏం రాయాలి, ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ, ఇప్పటి వరకు రాసింది మనం ఓన్లీ ఫంక్షన్ రాసాం, పక్కనేముంది మల్టిప్లైంగ్ బై ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ డిటి ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ∞ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ. ఓకే, ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఉంది, ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఉంది, మనం ఫార్ములా రాసుకోవచ్చు కదా,
ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఏం రాస్తాం, ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈ పవర్ 2x అని రాస్తాం కదా అలా. బట్ ఇక్కడ ఏముంది, మైనస్ ఉంది కాబట్టి ఈ పవర్ ఏటి మైనస్ ఎస్టీ ఇంటూ డిటి. ఓకే, ఇంటిగ్రల్ 0 to ∞ ఎఫ్ ఆఫ్ టి ఇంటూ ఈ పవర్, ఈ రెండింటిలో ఏం కామన్గా ఉంది, టి అనేది కామన్గా ఉంది కాబట్టి నేను మైనస్ టీని కామన్ తీస్తున్నాను. మైనస్ టీని కామన్ తీస్తే ఏమని రాయొచ్చు మనం, ఎస్ మైనస్ ఏ అంతే కదా. మైనస్ టీ ఇంటూ ఎస్టీ అంటే మైనస్ ఎస్టీ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టి, ఏ ఇంటూ టి ఇక్కడే కదా ప్లస్ ఏ ఇంటూ టి ఇంటూ రిమైనింగ్ ఏముంది ఇంటూ డిటి అని ఉంది. ఫంక్షన్ ఇదే కదా మనకి విత్ రెస్పెక్ట్ టీ టర్మ్ ప్లస్. ఇప్పుడు ఏం రాచ్చు మనం, ఎఫ్ ఆఫ్ ఇక్కడ ఏముంది ఎస్ మైనస్ ఏ, లాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఏటి ఇంటూ ఎఫ్ ఆఫ్ టి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ. ఇది ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. నెక్స్ట్ ప్రాపర్టీ ఏమన్నాం, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ఆర్ స్కేల్ చేంజింగ్ ప్రాపర్టీ. నెక్స్ట్ స్కేల్ చేంజింగ్ ప్రాపర్టీ, ఇఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ అయితే, దెన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటి ఈక్వల్ టు 1/a ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ బై ఏ. ఇది ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీని మనం ప్రూవ్ చేయాలి. ఏ ప్రాపర్టీని ప్రూవ్ చేయాలన్నా ఫస్ట్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ డెఫినేషన్ రాద్దాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టి ఈక్వల్ టు ఏంటి డెఫినేషన్, ఎఫ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ∞ ఎఫ్ ఆఫ్ టి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టి డిటి. ఓకే, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి, టైం డొమైన్లో ఉన్నది ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి కన్వర్ట్ చేయడం. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి ఇక్కడ, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటి కదా. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటి ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ∞ ఇక్కడ ఏం రాసాం మనం, ఎఫ్ ఆఫ్ టి రాసాం. ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ టి ప్లస్లో ఉంది ఏముంది, ఏటి అని ఉంది. అంటే ఏమని రాయాలి, ఎఫ్ ఆఫ్ ఏటి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టి డిటి. ఓకే, పుట్ ఏటి ఈక్వల్ టు ఏమనుకుంటున్నానంటే నేను ఎక్స్ అనుకుంటున్నాను, ఏటి ఈక్వల్ టు ఎక్స్. దెన్ టి ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ ఏ కాస్త అటైతే ఎక్స్ బై ఏ అవుతుంది. ఓకే, విత్ రెస్పెక్ట్ టు డెరివేటివ్ చేస్తే డిటి ఈక్వల్ టు ఏమవుతుంది, 1/a ఇంటూ డిఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎల్ ఆఫ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఏటి ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, ఇంటిగ్రల్ 0 to ∞ ఎఫ్ ఆఫ్, మనకి ఏటి ప్లస్లో ఏం రాసాము, ఏటి ప్లస్లో ఎక్స్ అని రాసాము, ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ టి ప్లస్లో ఏమని రాసాము, ఎక్స్ బై ఏ, ఎక్స్ బై ఏ ఇంటూ డిటి ప్లస్లో ఏమని రాసాము, డిటి ప్లస్లో డిఎక్స్ ఇంటూ 1/a కదా, ఇంటూ 1/a. 1/a కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చేయండి. 1/a ఇంటూ ఇంటిగ్రల్ 0 to ∞ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్ బై ఏ ఇంటూ ఎక్స్ ఇంటూ ఏమవుతుంది, డిఎక్స్ అవుతుంది, ఈక్వల్ టు 1/a ఇంటూ, ఇది మొత్తం ఏ ఫామ్లో ఉంది, మనకి ఫామ్లో గుర్తుంది కదా, ఇంటిగ్రల్ 0 to ∞ ఎఫ్ ఆఫ్ టి ఈక్వల్ టు ఈ ఫామ్లో ఉంది కదా, దీని ప్లేస్లో ఏమని రాస్తాం, ఎఫ్ ఆఫ్ ఎస్ బై ఏ. మనకి విత్ ఈ ఫంక్షనే కదా రాయాల్సింది, ఎఫ్ ఆఫ్ ఈ ప్లేస్లో ఏముంది, ఎస్ బై ఏ ఉంది. ఓకే, మనకి ప్రాపర్టీ ఏంటి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏటి ఈక్వల్ టు 1/a ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ బై ఏ. ఇదేం ప్రాపర్టీ, స్కేల్ చేంజింగ్ ప్రాపర్టీ ఆర్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. ఓకే, ఏ ప్రాపర్టీని మీరు ప్రూవ్ చేయాలన్నా మీకు ఫస్ట్ డెఫినిషన్ అనేది గుర్తుండాలి, డెఫినేషన్ ఫార్ములా గుర్తుండాలి. ఆ డెఫినేషన్ ఫార్ములా ఏంటో మీకు తెలిస్తే మీరు ఏ ప్రాపర్టీనైనా ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. అర్థమైంది అనుకుంటున్నానండి, అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే
సబ్స్క్రైబ్ చేయండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనగానే ఏం గుర్తుండాలి? టైం డొమైన్ని ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి కన్వర్ట్ చేస్తాం, ఆర్ ఎస్ డొమైన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.